ప్రధానంగా చూసినట్టయితే ఈ సిజిఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో దేవాదాయ శాఖలో వచ్చిన ఆదాయంలో నుంచి కూడా కొంత మొత్తాన్ని ఒక కామన్ గుడ్ ఫండ్ అనే విధంగా కూడా ప్రభుత్వం దగ్గర దాచడం జరుగుతుంది. ప్రతి దేవాలయం నుంచి కూడా ప్రతి సంవత్సరం పంపబడుతుంది. వచ్చిన వార్షిక ఆదాయంలో ఏదైతే ఆదాయంలో ఆ ఆదాయంలో బట్టి ఏదైతే సిజిఎఫ్ ఫండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఆ నిధులు అట్లే ఉంటాయి. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే పురాతన ఆలయాలు జీర్ణోద్ధరణకు, అదేవిధంగా ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు వాటికి నిధులు సమకూర్చే విధంగా కూడా ఈ సిజిఎఫ్ ఫండును ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఏది వదలం, ఏ శాఖను కూడా వదలం అంటూ కూడా ఇప్పుడు ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కొత్తగా సిజిఎఫ్ ఫండ్ను కూడా ఫర్నిచర్కు కేటాయించడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని కానుకలు వేసే హుండీలు కూడా కన్నం పెట్టారా అన్న చందంగా ఈరోజు ఏదైతే సిజిఎఫ్ ఫండ్ను కూడా తీసేస్తున్నారంటే ఎంతవరకు ఇది వెళ్తుందనేది తెలియడం లేదు. అన్ని చోట్ల ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా చూసినట్లయితే గతంలో ఏదైతే ఆటో నగర్లకు సంబంధించిన విషయం కూడా ఎత్తుకుంటే 1989లో రామారావు కేటాయించిన ఆటో నగర్లు, నగరంలో ఆటో నగర్లు ఉండకూడదు అంటూ కూడా మెకానికల్కు తదితర వ్యక్తులకు సుదూరంలో కూడా ఆటో నగర్ ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. 1995లో చంద్రబాబు పీరియడ్లో వాటిని రెగ్యులరైజ్ చేస్తూ కూడా ఏదైతే ఈ సైట్లను ఇవ్వడం కూడా జరిగింది. అప్పట్లో డబ్బులు కూడా కట్టేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇప్పుడు కొత్తగా ఆటో నగర్ల మీద పడ్డారు. ఎవరైతే ఆటో నగర్లో ఉన్న నివాస స్థలాలు అయితేనేవి, అదేవిధంగా అక్కడ ఉన్న మెకానికల్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్థలాన్ని అమ్ముకోవచ్చు లేదంటే అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు అంటూ కూడా కొత్త జీవం తెచ్చి అక్కడ కూడా డబ్బు రాబట్టే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఉద్యోగస్తులని ఏదైతే వాళ్ళు నిల్వంచుకున్న డబ్బు అయితేనేమి, ఇటు దేవాదాయ శాఖలో కూడా సిజిఎఫ్ ఫండ్లు అయితేనేమి, ఇటు ఏదైతే కింద స్థాయిలో ఉన్న మెకానికల్ షెడ్లు కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసేదానికి వెనుకాడడం లేదు ఈ ప్రభుత్వం అనేది కూడా తెలుస్తుంది. చాలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సిజిఎఫ్ ఫండ్ను కొత్త జిల్లాల ఫర్నిచర్ల కోసం వీటి కోసం ఉపయోగించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాకుండా ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని జబ్బలు చేర్చుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఫర్నిచర్ కూడా లేని పరిస్థితి, ఎక్కడైతే కలెక్టరేట్లు ఏర్పాటు చేశారో అక్కడ పూర్తిగా ఫర్నిచర్ కూడా లేని పరిస్థితి, ఇక్కడైతే తిరుపతి జిల్లాకు సంబంధించి, ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఏదైతే పద్మావతి నిలయం ఉండడంతో కూడా అక్కడ ఫర్నిచర్ను మాత్రం ఏర్పాటు చేసుకోగలిగారు. భవనాన్ని అయితే మాత్రం రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ఈ భవనం ఉంది. ఎందుకంటే ఎక్కడా లేదు టీటీడీది కాబట్టి ఇక్కడ సర్దుకుపోయింది. అయితే మిగిలిన చోట్ల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఒక్కొక్క చోట ఎవరైతే సిబ్బంది కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు సిజిఎఫ్ ఫండ్ తరలించి అక్కడ కుర్చీలు అదేవిధంగా అన్నీ ఏర్పాటు చేసే పరిస్థితి అక్కడ ఉందని కూడా చెప్పచ్చు. ఈ సిజిఎఫ్ ఫండ్స్ అనేది కూడా ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే హిందూ భక్తులు వేసిన మొక్కులు వేసిన కానుకలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఉపయోగించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే సిజిఎఫ్ ఫండ్స్ను పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందనేది కూడా చెప్పకనే చెప్పచ్చు. అదేవిధంగా ఈ సిజిఎఫ్ ఫండ్లు ఏవైతే ఉన్నాయో గత ఏడాది కూడా పక్కదారి పట్టినట్టు కూడా చెబుతున్న నేపథ్యం. ఈసారి ఆ సిజిఎఫ్ ఫండ్స్ను కూడా పూర్తిగా అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ప్రయోజనాలకు వాడుకుంటుంది అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యం. ఈ సిజిఎఫ్ ఫండ్ల ద్వారా కూడా ఏదైతే ఈ సిజిఎఫ్ ఫండ్స్ ఉండే ఫండ్స్ను అట్లే ఏదైతే పునరుద్ధరణ జరగాల్సిన ఆలయాలు అయితేనేమి, పాడుబడిపోయిన ఆలయాలు, జీవనోధారణ ఆలయాలు చేయాల్సిన అవసరం ఉంది, అర్చకులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ధూపదీప నైవేద్యాలు నోచుకొని దేవాలయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ ఫండ్స్ మాత్రం దానికి మాత్రమే ఉపయోగించాలి. అయితే దీనికి భిన్నంగా ఈరోజు ఆ ఫండ్స్ మొత్తం కూడా పెరిగే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ధూపదీప నైవేద్యాల కోసం వినియోగించాల్సిన ఈ మొత్తాన్ని వివాదాస్పదంగా
తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు, ముఖ్యంగా భారతీయ జనతా లాంటి పార్టీ లాంటి పార్టీలు కొన్ని గతంలోనే ఈ సీజీఎఫ్ ఫండ్ దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలు చేశారు. వీటన్నిటి కూడా ఇతర మైనారిటీ సంస్థల అభివృద్ధి కోసమో లేకపోతే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందన్న ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి వారు ఈ అంశంపైన ఎట్లా స్పందిస్తూ ఉన్నారు ప్రకాష్? బీజేపీ వారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ సీజీఎఫ్ ఫండ్కు సంబంధించి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గత ఏడాదిలోనే కూడా తామంతా కూడా నిలదీశాం. ఈసారి కూడా ఖచ్చితంగా దీనిపైన ఉద్యమిస్తామనే పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ సీజీఎఫ్ నిధులు ధూపదీప నైవేద్యాలు నోచుకొని దేవాలయాలకు ఉపయోగించాల్సింది పోయి ఇతరాత్ర కార్యక్రమాలకు ఉపయోగించడం ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ఖాళీ కావడంతోనే ఇలాంటి ఫండ్స్ను కూడా తీసేస్తున్నారనేది బీజేపీ చెప్తున్న వాదన. ఇక టీడీపీ విషయానికి వస్తే కూడా టీడీపీ కూడా అదే విధంగా ఖచ్చితంగా ఈ సీజీఎఫ్ నిధులు మళ్లించకుండా తామంతా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. ఓట్లు